హలో ఎవరి ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ పక్కనే ఉన్న క్లిక్ చేయండి రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారాతో చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ వసుధారా నాకు మా అమ్మ బ్రతకాలని ఉంది మా అమ్మ ప్రేమ పొందాలని ఉంది మా అమ్మకేమీ కాదు కదా అని చెప్పి ఫస్ట్ టైం ఫర్ ద లైఫ్ వసుధారాతో రిషి అమ్మ అని జగతి మేడం మనస్ఫూర్తిగా పిలుస్తారు వసుధారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత రిషి వసుదారాని వసుధారా అసలు నాపై ఈ అటాక్స్ జరగడానికి కారణం ఏంటి నా శత్రువులు ఎవరు ఇప్పటికైనా చెప్పు వసుదారా అని అడిగేలోపే శైలేంద్ర దేవయాని ధరని ఫనీంద్ర హాస్పిటల్కి రీచ్ అవుతారు ఇంకా ఫనీంద్రా పాపం జరిగిందంతా తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటారు శైలేంద్ర మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను పిన్నికి ఏంటని చెప్పి తన యాక్టింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు అదంతా చూడలేక వసుదారా అక్కడి వెళ్ళిపోతుంది వసుదార వెనకాలే శైలేంద్ర కూడా వెళ్తాడు వసుదారాతో శైలేంద్ర ఏంటి వసుధారా నీకు నేను ముందే చెప్పాను కదా ఎవరి ప్రాణం మీదికి తెచ్చుకోవద్దని ఇప్పుడు చూసావా మీ మేడం పరిస్థితి ఎలా ఉందో ఎవరికో తగలాల్సిన బుల్లెట్ ని తనకి తగిలేలా చేసుకుంది ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది నువ్వైనా ఇకపై జాగ్రత్తగా ఉండు నా పని నన్ను చేసుకోనివ్వండి అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు శైలేంద్ర వసుధారాకి వసుధారా పైకి లేచి శైలేంద్రతో చూడండి సార్ ఇదే విషయాన్ని మీకు నిజంగా అంత ధైర్యమే ఉంటే మీరు నిజంగా అంత ధైర్యవంతులైతే వెళ్ళి రిషి సార్తో చెప్పండి పోనీ నన్ను వెళ్ళి చెప్పమంటారా రిషి సార్ అని వెళ్ళబోతూ ఉంటుంది వెంటనే శైలేంద్ర కళ్ళల్లో భయం కనబడుతుంది చూసారా మీ కళ్ళల్లో నాకు భయం కనిపిస్తుంది మోసం కుట్ర తాలూకు లక్షణాలున్న వారికి ఎప్పుడూ భయం ఆందోళన ఆవేదన వెంటాడుతూనే ఉంటాయి కానీ మా రిషి సార్ లాగా నిజాయితీగా ఉండేవారికి ఎప్పుడూ ధైర్యమే తోడుగా ఉంటుంది ఒక్కసారైనా మీరు మా రిషి సార్ కళ్ళల్లో భయాన్ని చూశారా చూడరు ఎందుకంటే మా రిషి సార్ ఎప్పుడు నిజాయితీగా ఉంటారు నలుగురి మంచిని కోరుకుంటారు ఎప్పుడు ఒకరికి హాని తలపెట్టాలని చూడరు మా జగతి మేడం కూడా అంతే అందుకే ఇన్ని సంవత్సరాలైనా మీరు వాళ్ళని ఏమీ చెయ్యలేకపోయారు ఆ ఎండీ స్థానాన్ని పొందలేకపోయారు ఆ విషయం మీకు ఇంకా అర్థం కాకపోవడమేంటో నాకైతే అర్థం కావటం లేదు చూడండి ఇప్పటికైనా మీ మోసాలని పక్కన పెట్టి ఒక మనిషిగా మారండి లేకపోతే దాని తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ కి ఎవరూ బాధ్యులు కాదు కాని ఒక్కటి మాత్రం నిజం మేమైతే మా నోటితో మీ గురించి చెప్పం కానీ రిషి సర్ ఏ రోజైతే తానంతటా తాను మీ గురించి నిజం తెలుసుకుంటారో ఆ రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఇంకొకసారి నాతో మాట్లాడాలని కాని నన్ను కలవాలని కానీ ప్రయత్నించొద్దు అప్పుడు మీకే ప్రమాదం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా పిచ్చి వస్తారా నాకు మీ గురించి బాగా తెలుసు మీరు ఎప్పటికీ నిజాన్ని బయటికి పెట్టరు ఎలాగో పిన్ని పరిస్థితి క్రిటికల్ గానే ఉంది పిన్ని చనిపోతుందేమో అనిపిస్తుంది తర్వాత ఎండి సిట్ నాకే కదా వచ్చేది రిషి ఎలాగో తీసుకోడు అలాంటప్పుడు ఎండి పదవి నాకే వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా అప్పుడే నర్స్ వచ్చి రిషి మహేంద్ర వాళ్ళతో చెప్తూ ఉంటారు తను స్పృహలోకి రాబోతున్నారు మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి చెప్తారు వెంటనే రిషి మహేంద్ర వసదారా పరిగెత్తుకుంటూ జగతి మేడం ఐసీయూలోకి వెళ్తారనమాట ఇంకా జగతి మేడం అప్పుడే అలా మెలుకోలేకుండా నిద్రపోతూ ఉంటారు జగతీ మేడం అలా చూస్తూ రిషి అయితే తట్టుకోలేడు చాలా ఎమోషనల్ గా జగతి మేడం దగ్గరికి వెళ్తాడనమాట రిషి అలా జగతి మేడం పక్కన వెళ్లి కూర్చుంటాడు రిషి జగతి మేడం తలపై ప్రేమగా చెయ్యి వేసి నిమురుతాడు రిషి అలా రిషి స్పర్శ తగలగానే జగతీ మేడం అయితే మెల్లగా కళ్ళు స్టార్ట్ చేస్తారు ఇంకా వైపు చూస్తూ ఉంటారు జగతి మేడం అని మెల్లగా మాట్లాడుతూ ఉంటారు అమ్మా కాదు అని అంటాడు రిషి ఒక్కసారిగా ఇంకా జగతి మేడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగతి మేడం కళ్ళల్లో నిండి కన్నీళ్లు ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి ఇంకా అలా జగతి మేడం రిషి పట్టుకుంటారు రిషి కూడా జగతి మేడం చేయి పట్టుకుంటారు అమ్మా నిన్ను నేను కాపాడుకుంటాను నీకేమి నేను కానివ్వను కానివ్వను అని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారు నాకు నీ ప్రేమ కావాలనిపిస్తుంది నువ్వు నాకోసమైనా బ్రతకాలి నా కోసమైనా బ్రతకాలి అని ఎమోషనల్గా జగతీ మేడం వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట రిషి అప్పుడే జగతి మేడం తన ఆక్సిజన్ మాస్క్ని పక్కకి తీసి రిషి ఈ మాట కోసం ఈ మాట కోసమే ఎన్నేళ్లుగా ఎంతో తహతహలాడాడు నాన్న నువ్వు ఈ మాట అంటావనే ఎన్నెలుగానే ఎదురు చూశాను కానీ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇలా మాట్లాడతావని నేను కల్లో కూడా ఊహించలేదు నా ప్రాణం నా చేతిలో లేనట్టే నాకు అనిపిస్తుంది నేను నీకు దక్కననే నాకు అనిపిస్తుంది అని అంటారు జగతి మేడం లేదమ్మా లేదు నువ్వు అలా అనొద్దు నువ్వు బ్రతుకుతో నువ్వు మాతో ఎప్పట్లాగే ఉంటావు ఉంటావు అని అంటాడు రిషి రిషి ఈ అమ్మకి ఒక్క మాటిస్తావా నాన్న అని అడుగుతుంది జగతి మేడం ఏంటమ్మా అది అని అంటాడు రిషి ముందు మాటివ్వు అని చెప్పి చేయి చేస్తారనమాట జగతి మేడం రిషి చాలా ఎమోషనల్గా చూస్తూ జగతి మేడం చేయిలో తన చేయిని పెడతాడు ఇంకా చేయిని పెట్టి చెప్పమ్మా మాటిస్తున్నాను అని అంటాడు రిషి వసూది వసూది ఎలాంటి తప్పు లేదు నాన్న మీ ఇద్దరి మధ్యలో దూరం పెరగడానికి కారణం నేనే వసు దగ్గర గురుదక్షిణ అనే మాట తీసుకొని నేను నాకు నచ్చింది తనతో చేపించాను నీ ఇద్దరి దూరానికి నేనే కారణమయ్యాను అందుకే మీరిద్దరే నా వల్ల కలవ విడిపోయారు కాబట్టి నా వల్లే మీరు కలవాలి మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి మీరు సంతోషంగా ఉండాలి ఇదే ఇదే నేను నిన్ను కోరుతున్న మొదటి కోరిక ఈ జీవితానికి నా ఆఖరి కోరిక అని అంటారు జగతి మేడం రిషి చాలా ఎమోషనల్ గా అవుతూ వసుదార వైపు చూస్తూ ఉంటారు వసుధారాని దగ్గరికి రమ్మని సైగ చేస్తారు జగతి మేడం వసుధార జగతి మేడం దగ్గరికి వెళ్తుంది వసు నన్ను క్షమించు వసు నేను రిషిని నీకు దూరం చేశాను కాని ఇప్పుడు రిషి నాకు మాట ఇచ్చాడు నా కొడుకు నాకు మాట ఇస్తే ఎప్పటికీ తప్పడు ఒకసారి ఆ బ్యాగ్ అని చెప్పి బ్యాగ్ వైపు చేయి చూపిస్తారు ఇంకా బ్యాగ్ ఓపెన్ చేస్తుందనమాట వసుదారా అందులో ఉన్న బాక్స్ని బయటికి తీస్తుంది ఇంకా బాక్స్లో చూడగానే అందులో నల్ల పూసలు ఉంటాయనమాట ఇంకా నల్ల పూసల్ని రిషి చేతిలో పెడతారనమాట జగతి మేడం వసుని పెళ్లి చేసుకో రిషి వసుని పెళ్లి చేసుకో అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో మీ పెళ్లి జరగాలి రిషి మీ పెళ్లి జరగాలి ఇదే నా కోరిక నా కోరిక కాదన్నది రిషి అని జగతి మేడం కన్నీళ్లతో వేడుకుంటారు రిషిని ఇంకా రిషి పాపం చాలా సైలెంట్గా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే ఇంకా డాక్టర్ అయితే వచ్చి జగతి మేడం కండిషన్ అయితే చెక్ చేస్తారు డాక్టర్ జగతి మేడం కండిషన్ని చూశాక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా డాక్టర్ అయితే సార్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి మహేంద్రకి రిషికి చెప్తారు డాక్టర్ ఏమైంది డాక్టర్ అని అడుగుతారు మహేంద్ర సర్ ఇది మెడికల్ మిరాకిల్ అనుకోవచ్చు ఎందుకంటే మేము మీకు థర్టీ సిక్స్ అవర్స్ టైం ఇచ్చాం ఆవిడ గుండె దగ్గరగా బుల్లెట్ ఉండడంతో ఆవిడ బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ అని మీకు చెప్పాం బట్ నౌ నౌస్ మెంటల్లీ పర్ఫెక్ట్ ఒకప్పుడు ఇంతకు ముందు ఆపరేషన్కి సహకరించాలంటే కేవలం ఫిజికల్గానే కాదు మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అయి ఉండాలి దానికోసం మేము చాలా ప్రయత్నాలు చేస్తాం కానీ తన యాంగ్జైటీ స్ట్రెస్ ఇవన్నీ కారణంగా మాకు కొంచెం అటు ఇటుగా భయపడే సిచ్యువేషన్ ఉండేది బట్ ఇప్పుడు తన మెంటల్ కండిషన్ తన బీపీ నార్మల్గా ఉంది తన హార్ట్ రేట్ నార్మల్గా ఉంది సో సర్జరీ చేయడానికి తన ఫిజికల్ ఫిట్నెస్ అండ్ తన మెంటల్ ఫిట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సో ఆపరేషన్కి అయితే ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఆపరేషన్ చేయొచ్చనే నమ్మకం మాకు వచ్చింది ఇదే సార్ దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం మనం ఏదైనా సాధించగలం అనుకుంటాం కానీ మనిషికి మనిషే తోడుగా ఉండాలి మనిషి మాటలే మనిషిని ఉత్తేజపరుస్తాయనడానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కన్న కొడుకు కన్నతల్లి పేగుబంధం అనేది ఎంత గొప్పదో ఇక్కడే అర్థమవుతుంది ఇంకా మీరు ఎలాంటి భయం పెట్టుకోవద్దు తను ఖచ్చితంగా బ్రతికే తీరుతుంది తనకి ఆపరేషన్ చేశాక తను నార్మల్ అవుతుంది ఇంకొక టూ డేస్లో తనని డిశ్చార్జ్ కూడా మేము చేస్తామని చెప్పి చెప్తారన్నమాట డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర జగతి జగతి మేడం గురించి రిషి వసుధార ఇటువైపు ఫనీంద్ర అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చక్రపాణి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇదంతా చూసిన శైలేంద్ర ఏంటి పిన్ని మళ్ళీ బ్రతుకుతుందా నో అలా జరగడానికి వీల్లేదు పిన్ని అడ్డు తొలగిస్తేనే నేను ఎండీ ప్లేస్లో కూర్చోగలను లేకపోతే అది సాధ్యం కాదు అయినా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే ఇంక చక్రపాణి అల్లుడు గారు మీరు టీచరమ్మకి మాటిచ్చినట్లు వసమ్మని పెళ్లి చేసుకోవాలి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలి మీరు ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే టీచరమ్మ ఆరోగ్యం అంత త్వరగా కుదుటిపడుతుంది అప్పుడే ఫణీంద్ర కూడా అవును రిషి పెళ్లి పనులు ఇప్పటి నుండే మొదలుపెట్టాలి ఎందుకంటే జగతి సంతోషం కంటే మనకి ఏది ముఖ్యం కాదు మహేంద్ర అని అంటారు అన్నయ్య పెళ్లి పనులు మీరు చూసుకోండి నేను నేను జగతి దగ్గర ఉండాలనుకుంటున్నాను అని బాధపడుతూ చెప్తాడనమాట మహేంద్ర అప్పుడే శైలేంద్రా లేదు బాబాయ్ ఎక్కడుంటే నా పని అవ్వదు అని బాబాయ్ అలా అంటారేంటి బాబాయ్ రిషికి ఎంతైనా మీరు కన్న తండ్రి మీరు లేకుండా రిషి పెళ్లి ఎలా జరుగుతుంది ఎలాగో పిన్ని హాస్పిటల్లో ఉంది మీరు కూడా లేకపోతే రిషి ఫీల్ అవుతాడు మీరు ఖచ్చితంగా ఉండాలి బాబాయ్ రండి వెళ్దాం అని చెప్పి ఇంకా అందరూ ఇంటికి రీచ్ అవుతారనమాట అప్పుడే ఇంకా ఇటువైపు దేవయాని సైగ చేస్తూ ఉంటుంది శైలేంద్రకి శైలేంద్ర కూడా సైగ చేస్తాడు దేవయానికి ఇంకా అందరూ ఇంటికి రీచ్ అవుతారు రిషి వసుదారా అందరూ ఇంకా ఇంటికి రీచ్ అయిన తర్వాత అప్పుడే ఇంకా స్పీడ్ స్పీడ్ గా పెళ్లి అయితే స్టార్ట్ చేస్తారు ఇల్లంతా డెకరేట్ చేస్తారు వసుధారాకి జగతి మేడం కబోర్డ్ నుండి ఒక మంచి పట్టు చీర అయితే మహేంద్ర బయటికి తీస్తారు అమ్మ వసుదారా అని చెప్పి ఆ పట్టు చీరని వసుధారాకి ఇస్తారనమాట మహేంద్ర వసుధారా ఒకవేళ నీకు రిషికి మధ్యలో అపార్థాలు తొలగిపోతే ఈ చీర నీకిచ్చి పెళ్లి పీటలపై నేను తన చేత్తో కూర్చోపెట్టాలని జగతి ఎన్నో కలలు కనింది కాని ఇప్పుడు తను హాస్పిటల్లో పై ఉంది కానీ కోలుకుంటుందిగా ఆలోపు మీ పెళ్లైపోతుందిగా తను ఖచ్చితంగా కోలుకుంటుందమ్మా కోలుకుంటుంది నువ్వు ఈ పట్టు చీర కట్టుకు జగతి చాలా సంతోషిస్తుంది అని మహేంద్ర తన చేత్తో వసుధారాకి పెళ్లి పట్టు చీరని ఇస్తారు ఇంకా పట్టు చీర కట్టుకుంటుందనమాట వసుధార అలా జగతి మేడం నగలన్నీ ఇస్తారనమాట వసుధారాకి జగతి మేడం నగలు వేసుకొని పట్టు చీర కట్టుకొని పెళ్లి కూతురులా రెడీ అవుతుంది వసుధారా ఇటువైపు రిషి కూడా ఇంకా పట్టు పంచ కట్టుకొని పెళ్లి కొడుకులా రెడీ అవుతాడు శైలేంద్ర రిషిని రెడీ చేస్తూ ఉంటాడనమాట రిషి నువ్వు నిజంగా చాలా బాగున్నావు రిషి కానీ పిన్నినే మనం మిస్ అవుతున్నాం అని అంటారు అన్నయ్య నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావడం లేదు నేను ఇప్పటివరకు ఎవరికీ అన్యాయం చేయలేదు ఎవరి సంతోషమే కోరుకున్నాను కానీ ఎవరికి హాని చేయాలనుకోలేదు కానీ ఎందుకు ఎందుకు నాపై శత్రువులు ఇలా పగబడ్డారు అసలు నా శత్రువులు ఎవరు ఎందుకు నాపై ఇలా అటాక్స్ చేపిస్తున్నారు నాకేమీ అర్థం కావట్లేదు అన్నయ్య అర్థం కావటం లేదు అని అంటాడు రిషి ఇంకప్పుడే శైలేంద్ర ఆ రిషి ఎప్పుడు మంచి పని చేసినా వాళ్ళని పట్టుకొని కిందకి లాగడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళని మనం పట్టించుకోకూడదు ముందు పిన్నికి సంతోషం మనకి ముఖ్యం రా వెళ్దాం అని ఇంకా రిషిని అలా పెళ్లి పీటల పైకి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు శైలేంద్ర ఇటువైపు చక్రపాని వసుధారాని అలా పెళ్లి కూతురు రూమ్ నుంచి తీసుకువస్తారు అప్పుడే శైలేంద్ర రిషి నువ్వు ఇక్కడ హ్యాపీగా పెళ్లి చేసుకో ఇంకొక గంటలో పిన్ని శవంగా మారుతుంది అని దొంగతనంగా హాస్పిటల్కి బయలుదేరుతాడనమాట శైలేంద్ర ఇంకా అప్పుడే తనకి తెలిసిన ఒక డాక్టర్తో ఒక 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 మెడిసిన్ అయితే తెప్పించుకుంటాడనమాట శైలేంద్ర ఇంకా మెడిసిన్ వల్ల ఏమవుతుందంటే లైక్ అది సెలైన్లో చేస్తే ఖచ్చితంగా హార్ట్ మొత్తం బ్లాక్ అయిపోయి లంగ్స్ అని బ్లాక్ అయిపోయి సో పర్సన్ అనేవరు డిసీజ్ అయిపోతాడు సో అలా అయ్యేలాగా శైలేంద్ర ప్లాన్ చేస్తాడు తన చేతికి మట్టంటకుందా ఇంకా అప్పుడే ఒక కాంపౌండర్తో మాట్లాడతాడు ఇదిగో ఈ డ్రగ్ ని తీసుకువెళ్ళి ఆ లో మర్చే అని చెప్పి చెప్తాడు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఇది పెద్ద కేసు అవుతుంది అని అంటారా కాంపౌండర్ నీకు నేను ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను నీపై ఎలాంటిది రాదు నేను చెప్తున్నాను కదా నేనంతా మేనేజ్ చేస్తాను నువ్వు అదొక్క పని అని చెప్పి ఇంకా డబ్బులు ఇచ్చి మరి అలా ఇంకా సలైన్లో అది అనేది ఆ మెడిసిన్ అనేది ఇంకా ఇంజెక్ట్ చేపిస్తాడనమాట శైలేంద్ర అలా పాపం జగతి మేడం దగ్గరికి వస్తాడు శైలేంద్ర పిన్ని కోలుకుందాం అనుకున్నావా రిషి వజదారా పెళ్లి చూడాలనుకున్నావా నీకలా దక్కనివ్వను కదా పిన్ని నీ జీవితం మొత్తంలో ఒక సాటిస్ఫాక్షన్ లేని జీవితం పిన్ని కన్న కొడుకు అమ్మ అని పిలువడు తనకి దగ్గరగా కూడా నువ్వు లేవు ఇప్పుడు నేను రిషి దగ్గర తీసుకోవాలనుకుంటున్నాడు కానీ నువ్వే బ్రతకవు పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది పిన్ని జాలేస్తుంది కానీ ఏం చేయను నా ఎండీ సీట్ నాకు కావాలంటే నువ్వు చావక తప్పదు పిన్ని వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఇటువైపు రిషి వజ్దారాల పెళ్ళైతే జరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా పంతులు గారు వచ్చి పూజ అంతా చేస్తూ ఉంటారు అప్పుడే రిషి వజ్దారా ఇంకా పెళ్లి పీటలపై కూర్చొని అన్నీ ఇంకా జరుగుతూ ఉంటాయన్నమాట అప్పుడే శైలేంద్ర వస్తాడు దేవయాని శైలేంద్రని చూస్తుంది ఏంటి నాన్న పని పూర్తయిందా అని అడుగుతుంది అయిపోయింది మమ్మీ ఇంకొక గంటలో పిన్ని పైలో కలికి వెళ్ళిపోబోతుంది అని అంటాడు శైలేంద్ర ప్లాన్ తప్పవదు కదా అని అంటుంది దేవయాని ఖచ్చితంగా ప్లాన్ ఫెయిల్ అవదు మమ్మీ పక్క అయిపోతుంది అని అంటారు ఇంకా రిషికి చేతికి తాలిబొట్టిస్తారనమాట పంతులు గారు తాలి కట్టమని చెప్పి చెప్తారు ఇంకా అందరినీ చూస్తూ ఉంటారనమాట రిషి ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు అప్పుడే చక్రపాణి గారికి అయితే ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అలా రిషి అందరి సమక్షంలో జగతి మేడం కోరిక మేరకు వసుధారా మెడలో తాలి కడతాడు అలా రిషి వసుధారా పెళ్ళైతే అయిపోతుందనమాట ఇంకా అలా జగతి మేడం కోరిక వల్ల రిషి వజ్ దార పెళ్లి జరిగిపోతుంది అందరి ఆశీర్వాదం తీసుకుంటారనమాట జగతి మేడం గురించి సో సారీ రిషి వజ్ దారా అందరి అక్షింతలు ఇంకా తీసుకుంటారు ఆశీర్వాదం అప్పుడే ఇంకా రిషి వజ్దారా పైకి లేచి డాడ్ మనం వెంటనే అమ్మ దగ్గరికి బయలుదేరాలి అమ్మకి ఇలా నేను వజదారాన్ని పెళ్లి చేసుకున్నానని చూపించాలి అప్పుడు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆపరేషన్కి సిద్ధంగా ఉంటుంది ఇంకొక రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తయిపోతుంది కాబట్టి అమ్మ తిరిగి మన ఇంటికి వస్తుంది అప్పుడు నేను చిన్నప్పుడు అమ్మతో మాట్లాడాల్సిన మాటలు చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమ నేను కోల్పోయిందంతా నేను తిరిగి తెచ్చుకుంటాను డాడ్ నేను తిరిగి తెచ్చుకుంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి ఖచ్చితంగా నాన్న ఖచ్చితంగా జగతి నీకోసం బ్రతుకుతుంది బ్రతుకుతుంది నాన్న అని చెప్పి ఇంకా అలా అందరూ రిషి కూడా ఆ పెళ్ళి బట్టలతోనే హాస్పిటల్కి బయలుదేరతారు హాస్పిటల్ కి బయలుదేరగానే ఇటువైపు జగతి మేడం అప్పుడే ఇంకా అలా నిద్రపోతూ ఉంటారు రిషి వజ్దార పెళ్లి బట్టలతో జగతి మేడం ముందు కనబడతారు జగతి మేడం అప్పుడే కళ్ళు మెల్లగా ఓపెన్ చేస్తూ ఉంటారు రిషి వజ్దార ఇద్దరిని పెళ్లి బట్టల్లో చూసి జగతి మేడం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ అప్పుడే జగతి మేడంకి ఆ సైలెండర్ ఇచ్చిన మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల ఇంకా తనకైతే ఊపిరి అందనట్టు అనిపిస్తూ ఉంటుంది గట్టి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటారు జగతి మేడం అమ్మా అమ్మ ఏమైందమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటాడు రిషి ఆక్సిజన్ మాస్క్ పెట్టిన ఊపిరి గట్టిగా 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 తీసుకుంటూ రిషి వైపు చూస్తూ ఉంటారు జగతి మేడం అమ్మ ఏమైందమ్మా మాట్లాడమ్మా అమ్మా అన్నట్టే నేను వసదారని పెళ్లి చేసుకున్నానమ్మా అమ్మ మాట్లాడమ్మా అని అనేలోపు అలా ఒక్కసారిగా జగతి మేడం ఊపిరి ఆగిపోతుంది ఇంకా పక్కన ఉన్న లైన్స్ హార్ట్ బీట్ మొత్తం సింగిల్ లైన్ వచ్చేస్తుంది స్ట్రైట్ లైన్ జగతి మేడం అలా రిషి వైపే చూస్తూ ఉంటారు అమ్మా 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 డాడ్ ఏంటి డాడ్ అమ్మ ఏంటి నాతో మాట్లాడటం లేదు డాడ్ మీరైనా చెప్పండి డాడ్ డాడ్ అని ఏడుస్తూ ఉంటాడు రిషి రిషి అని చెప్పి మహేంద్ర అయితే చాలా అంటే చాలా మహేంద్ర హార్ట్ అయితే బ్లాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది మేడం అని చెప్పి గట్టిగా అరుస్తుంది వసుదారా అమ్మా అమ్మా మాట్లాడమ్మా నాతో మాట్లాడమ్మా ఏంటమ్మా సైలెంట్గా ఉన్నాం ఇన్నాళ్ళుగా నేను మిస్ అయిన ప్రేమని మొత్తం నేను కోల్పోయిన ఆనందాన్ని మొత్తం ఇప్పుడు నీతో పంచుకోవాలనుకుంటున్నాను లేమ్మా లేమా అమ్మా అని చెప్పి రిషి అయితే ఏడుస్తూ ఉంటాడు అప్పుడే డాక్టర్ని పిలుచుకొస్తారనమాట శైలేంద్ర డాక్టర్ చూడండి డాక్టర్ అని అడుగుతారు ఇంకా డాక్టర్ మొత్తం మొత్తం చెక్ చేస్తారు ఐఎమ్ సారీ షీస్ మోర్ అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రిషి కుప్ప కూలిపోతాడు రిషి సర్ అని అంటుంది వస్తారా వస్తారా అమ్మ 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 అని చెప్పి ఇంకా రిషి అయితే చాలా చాలా బాధపడుతూ బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు అలా జగతి మేడం చనిపోయిందనే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతూ ఉంటారు ఇంకా అలా జగతి మేడం అయితే చనిపోతారనమాట అప్పుడే ఇంకా అందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా వెరీ నెక్స్ట్ డే జగతి మేడం ఫోటోని పెద్ద ఫోటోని ఫోటోకి ఇంకా దండ వేసి రిషి వాళ్ళ ఇంట్లో అంటే దేవయాని వాళ్ళ ఇంట్లో హాల్లో ఆ ఫోటో అయితే ఉంచుతారనమాట ఇంకా జగతి మేడం లేనందువల్ల మహేంద్ర అయితే మనిషిగా ఉండలేరు ఎవరితో మాట్లాడడం మానేస్తారు చాలా సైలెంట్గా అలా ఒక వేరే ప్రపంచంలో జగతి లేని జీవితం నాకు వద్దు అన్నట్లు ఒక సైలెంట్గా ఒక రాయిలా ఉండిపోతారనమాట మహేంద్ర అప్పుడే ఇంకా కావాలని శైలేంద్ర వచ్చి రిషి బాధపడ రిషి అందరూ శాశ్వతం కాదు ఎవరైనా ఏదో ఒక రోజు ఉండిపో వెళ్ళిపోవాల్సిందే మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు త్వరగా తీసుకువెళ్ళిపోతారు అంటారు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పిన్ని ఆశయాల గురించి పిన్ని ఎంత మంచివారు పిన్ని డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా ఉన్నప్పుడు సమర్థవంతంగా నీలాగే పనిచేశారు ఇప్పుడు డీబీఎస్టీ కాలేజ్ ఎండీ ఎవరనేదే మనం ఆలోచించాలి రిషి ఆలోచించాలి అని కావాలని మాట్లాడుతూ ఉంటాడన్నమాట శైలేంద్ర అప్పుడే ఇంకా ఫనీంద్ర శైలేంద్ర ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలావి అని అంటారు అవును డాడ్ పిన్ని కాలేజ్ని ఎంతగా ప్రేమించారో నీకు తెలుసు కదా అందుకే ఎండి పదవిని ఎవరికి ఇవ్వాలనేదే ఇప్పుడు మన ఆలోచన అని అంటారు శైలేంద్ర అప్పుడే ఇంక రిషి వసుధారా వసుధారా అన్నయ్య జగతి మేడం తర్వాత అంత సమర్థవంతంగా కాలేజ్ని నడిపించే బాధ్యత కేవలం వసుధారాకి మాత్రమే ఉంది డీబీఎస్టి కాలేజ్ ఎండీగా వసుధారాని నేను అపాయింట్ చేస్తున్నాను వసుధారా అనే డీబీఎస్టి ఎండి అని చెప్తాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్